వ్యూయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ ఫిల్మీ అప్డేట్స్. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందేగా. రాధేశ్యామ్ రిలీజ్కి రెడీ అవుతుండగా మరోవైపు ప్రశాంత్ రీల్ దర్శకత్వంలో, సలార్ ఓం రావు దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక వీటికంటే ముందే ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో ఒక సినిమాను ప్రకటించిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది కదా. నిజానికి ఇది ప్రభాస్కి 21వ సినిమా, కానీ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్లు ఇంకా జరుగుతుండడంతో ఈ గ్యాప్లో సెలార్, ఆదిపురుష్ సినిమాలు పట్టాలెక్కాయి. ఇక నాగశ్విన్ కూడా ఆదిపురుష్ సినిమా తర్వాత తమ సినిమా చేయడమే బెటర్ అని, దానివల్ల మా సినిమాకే హైప్ వస్తుందని కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ 21వ సినిమాగా రావాల్సిన ఈ సినిమా సిల్వర్ జూబ్లీ సినిమాగా రాబోతుందన్న వార్తలు మొదలయ్యాయి. దీనికి కారణం ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్న డానీ శాంచెన్స్ లోపెజ్ చేసిన ట్వీటే కారణం. డానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం ప్రిపరేషన్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అర్రి కెమెరా ఎక్విప్మెంట్ ఆఫీస్కు వెళ్ళిన డానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ #ప్రభాస్25 ట్యాగ్ పెట్టాడు. దీంతో పాన్ ఇండియా వరల్డ్ ప్రాజెక్ట్ ప్రభాస్ కెరియర్లో మైలురాయి, సిల్వర్ జూబ్లీ సినిమాగా రాబోతుందన్న వార్తలు మొదలయ్యాయి. అయితే శాంచెన్స్ లోపెజ్ ఆ తర్వాత ఆ పోస్ట్ని డిలీట్ చేసినా కానీ ఈలోపు న్యూస్ మాత్రం వైరల్ అయిపోయింది. మరి ప్రభాస్ ఈ మధ్య పలు ప్రాజెక్టులను కూడా లైన్లో పెడుతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. నిజంగానే ఈ సినిమాలను పూర్తి చేసి సిల్వర్ జూబ్లీ సినిమాను నాగశ్విన్తో చేస్తాడేమో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ ఫిల్మ్ దావా. అందరికీ నమస్కారం, నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్.